భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. ఈరోజు అక్టోబర్ 2 ఇద్దరు మహానుభావులు జన్మించినటువంటి తేదీ. ఒకరు జాతిపిత మహాత్మా గాంధీ గారు, అదేవిధంగా మొట్టమొదటి భారత రైల్వే శాఖ మంత్రి, అదేవిధంగా 1965 భారత సైన్యాన్ని భారత సైన్యంతో పాటు కలిసి పాక్ సైన్యాన్ని తరిమి తరిమి కొట్టి లాహోర్ వారికి వెళ్ళినటువంటి జీశాలి లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జయంతిని కూడా పురస్కరించుకొని ఈరోజు ఐజా ప్రాంతంలో, ఐజా కొత్త బస్టాండ్ ప్రాంతంలో లాల్ బహదూర్ శాస్త్రి గారికి కూడా నివాళులర్పించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈరోజు మనకి దేశానికి రైతన్, దేశానికి జన్యంగా రైతన్న అని అంటాం. ఆయన జరిగినటువంటి ఒక సంఘటనలో కూడా జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు. అదేవిధంగా ఈరోజు మనం 3 పూటల అన్నం తింటున్నామంటే ఆ రోజు యొక్క రైతన్న గురించి, మరియు మనం ఈరోజు భారత సమాజంలో ప్రశాంతంగా శాంతియుతంగా జయిస్తున్నామంటే దానికి కారణం దేశ సరిహద్దుల్లో మన కోసం ఎలాంటి స్వార్థంతో లేకుండా నిస్వార్థంగా మనల్ని కాపాడుతున్నటువంటి జవాన్లను కనుక స్మరించుకుంటూ జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదాన్ని ఇచ్చినటువంటి భారతదేశ 2వ ప్రధానమంత్రి అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జయంతిని కూడా పురస్కరించుకొని ఐజా ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో ఐజా ప్రాంతంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నన్ను అనుమానించినందుకు ఏబీవీపీ శాఖ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు యువత ముఖ్యంగా నివాళులర్పించడం అంటే కూడవెండలు మాత్రమే వేసి కాదు, ఈరోజు మనం చాలామంది చాలా చోట్ల చూస్తూ ఉన్నాం భారతదేశం కోసం, స్వాతంత్రం కోసం పోరాడినటువంటి క్షణాల్లో పోరాడినటువంటి మహనీయుల యొక్క గౌరవార్థంగా రాతి విగ్రహాలు పెడతా ఉన్నాం. కానీ వారికి సరైనటువంటి నివాళులు ఎప్పుడు అర్పిస్తామంటే వారి యొక్క ఆశయాలను 10 మందికి తెలియజేసి వారి యొక్క వారిని స్మరించుకొని పూలమాలతో మనం సత్కరించడం మాత్రమే కాకుండా వారి భావాలను నేటి యువతరానికి తెలియజేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకోసమంటే రవి అస్తమించినటువంటి బ్రిటిష్ వారి గుండెల్లో పరిగెత్తించినటువంటి ఏకైక భారతీయ ముద్దు బిడ్డలు ఎవరైనా ఉన్నారంటే స్వాతంత్ర సమర యోధులు. అలాంటి వారి యొక్క ఆశయాలను గాన తీసుకొని ఈరోజు కేవలం సోషల్ మీడియాలని పోస్టులకు మాత్రం అంకితం కాకుండా ఈరోజు యొక్క ప్రాంతాల్లో రోడ్ల పైన కూడా వాళ్లకు నివాళులర్పిస్తున్నటువంటి క్షణాలను ఈరోజు ఐజా ప్రాంతంలో ఇంత చిన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళ చైతన్యం వచ్చినందుకు కూడా నేను మరొకసారి అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ యువతకు ఒకే ఒక సూచన, ఒకే ఒక సలహా, ఒకే ఒక మనవి ఏంటంటే సొసైటీలో మార్పు కోరుకుంటే సమాజంలో నువ్వు ఏదైతే మార్పు కోరుకుంటున్నావో, ఏదైతే పోస్టు పెడుతున్నావో ఆ మార్పు ఏదో నీవుతోనే సాధ్యం అవ్వాలి. అలాంటి సాధ్యం కావాలని అంటే నువ్వు నేర్చుకున్నది ఆలోచనని ఆచరణలో పెట్టగలగాలి, అప్పుడే మార్పు సత్యమవుతుందని తెలియజేస్తూ సోషల్ మీడియాలో కాదు మిత్రులారా సమాజంలో కూడా రావాలని నేను ఈ సోషల్ మీడియా సభాముఖంగా తెలియజేస్తూ భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, జై జవాన్ జై కిసాన్.